తాలిబన్లు మారిపోయారంట సార్ ఎందుకు అనవసరంగా ఓ దాంట్లో పాపం అక్కడ కొంతమంది ఇక్కడ బీజేపీ వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది మతం కోణంలో చూస్తారు కానీ లేదంటే కనుక కొంతమంది అనవసరంగా దేశభక్తి కోణంలో చూస్తారు కానీ వాళ్ళు బతుకులేదు వాళ్ళు బతుకుతారు అమెరికా వాళ్ళు అరాచకం చేశారంట సార్ అమెరికా వాళ్ళు ఎవరన్నా కాల్చి చంపారా తాలిబన్లని కాకుండా సామాన్య పౌరుల్ని స్కూల్స్ని ఆపేశారా హాస్పిటల్ ఆపేశారా కట్టారా బడులు ఆపేశారా కట్టారా ఎవరికి తాలిబన్లు అయితే అందులోకి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ బ్యాంకింగ్ యాక్టివిటీ వ్యాపారాలు వాణిజ్యము పరిశ్రమలు వ్యవసాయము చేసుకున్నారంటే అమెరికా ఒకటి దుర్మార్గం చేసినట్ట ఆడ నుంచే అవునా వాడు బొట్టుకుపోయాడా చైనా వాడితో పట్టుకుపోవడానికి వచ్చాడే కనీసం మనం కామన్ సెన్స్తో ఆలోచించాల్సింది ఇక్కడ మనకు ఎవడో పార్టీ మీద ద్వేషం ఉండదు లేకపోతే నరేంద్ర మోడీ మీద ద్వేషం ఉండొచ్చు ఆ ద్వేషాన్ని మన ఎన్నికల్లో చూపెడదాం కానీ ఒక తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసేటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణం అనేది మోడీ మీద ద్వేషంతో పెరిగితే అంతకంటే ఉన్మాదం మరొకట్లేదు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే తాజాగా ఏది టీచర్స్ స్కూల్స్లోకి అలౌ చేస్తా ఉన్న తర్వాత స్కూల్స్కి అలౌ చేయట్లేదు అది ఓపెన్ సీక్రెట్ ఆడ ఉద్యోగాలకు సంబంధించి అక్కడ మహిళల మీద చివరికి ఏది పెప్పర్ స్ప్రేలు కూడా వాడి లేకపోతే తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సందర్భం చూసినా కూడా లేదు ఇంకొకటి ఆ టైంలో చేసినటువంటి అమెరికాతో టైంలో పోలీసులుగా పనిచేసినటువంటి వాళ్ళు అమెరికా తరఫున కాదు కదా వాళ్ళు చేసింది అమెరికా అండగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రపంచం అంతా అండగా ఉంది వాళ్ళకి లేకపోతే వాళ్ళ దగ్గర ముప్పై రెండు శాతం నిధులతో అదే ముప్పై ఎనిమిది శాతం నిధులతో వంద మంది ఎట్ట ప్రపంచం అంతా కలిపిస్తేనే కదా వాళ్ళు బ్రతికింది అలాంటి సందర్భంలో ఉన్నటువంటి మహిళా పోలీసుని తాజాగా కాల్చి చంపారు అందరి ఏది ఎదురుగుండీ పిల్లలందరూ ఎదురుగుండని గోర్ ప్రావిన్స్లో ఓ మహిళా పోలీస్ అధికారి ఇంటి మీద తాలిబన్లు దాడి చేశారు ఆమె గర్భిణిగా ఉంది అయినా కూడా కాల్చి చంపినటువంటి సంఘటన అన్నటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తుంది ఫిరోజ్ కోప్ ప్రాంతానికి చెందినటువంటి బాను నెగర్ గత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో జైళ్ళ అధికారినిగా పనిచేశారు తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత గతంలో ఆఫ్ఘన్ రక్షణ దళంతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఉన్నారు మహిళల్ని కానీ అందరినీ క్షమించేశామని చెప్తున్నటువంటి వాళ్ళు అది చేస్తూ మేము మేమేం చేయట్లేదు దాని మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు ఉగ్రవాది చెప్పే నీతిని నమ్మేటువంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అంకితం